నమస్కారం కృష్ణప్రసాద్ గారు. నమస్కారం గోపాలకృష్ణ గారు. జేసీటీవీ సత్య టీవీ సంస్థంగా నిర్మించి కార్యక్రమానికి ప్రేక్షకులందరి తరఫున స్వాగతం, సుస్వాగతం మీకు. ఇప్పుడు మనం ఇవి కూడా ఒక విధంగా చెప్పాలంటే చలనచిత్ర రంగానికి సంబంధించింది. అంటే చలనచిత్ర రంగం అంటే కూడా చలనచిత్ర నటుల గురించి అనడం కూడా కరెక్ట్ అని నా ఉద్దేశం. ఏంటంటే ఇది ఒక ప్రపంచం, చలనచిత్ర రంగం అనేది, చలనచిత్రంలో నటించడం అనేది ఇదంతా ఒక ప్రపంచం, మాయ ప్రపంచం. సినిమాలో మనకి రకరకాల మాయలు, వేషాలు, అలాగే క్షణక్షణాల్లో మారిపోతుండే మార్పులు చూపిస్తుంటారు. అలాగే సినిమాలో ఉన్నట్టే సినిమా జీవితాల్లో కూడా, సినిమా నటుల జీవితాల్లో కూడా చాలామంది అగ్రస్థాయిలో వెళ్ళి బోర్డంత రెమ్యునరేషన్ తీసుకుంటూ ఒక వైభోగం, ఒక భోగం వెలిగిన వాళ్ళు ఆ తర్వాత పడిపోయి అతి దారుణమైన పేదస్థితిలో, దుర్భరమైన దారిద్ర్యంలో అనుభవించి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సినిమా యాక్టర్లో కూడా. ఇలా అనుకోని విచిత్రమైన సంఘటనలు చాలా జరిగాయి సినిమాల్లో. సినిమాల్లో ఎంతో తెలివిగా ఉన్నవాడు బయట చాలా తెలివి తక్కువతనంగా ఉండి వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ అన్ని పోగొట్టుకుని అలాగే నిరుపేద జీవితాన్ని గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రేక్షకుల గురించి. అలాంటి వాళ్ళ విచిత్రమైన విశేషాలు చెప్పవలసింది మిమ్మల్ని కోరుతున్నాను. గోపాలకృష్ణ గారు, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామందికి సినిమాలు తెలుసు కాబట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సినిమాలే కాదు, వ్యాపారమే కాదు, రాజకీయ రంగంలో కాదు, ఎక్కడైనా సరే ఉత్థాన పతనాలు అనేవి జరుగుతాయండి. కాకపోతే ప్రజలు ఎక్కువగా గుర్తుపెట్టుకునేది, మాట్లాడేది సినిమా గురించే మాట్లాడతారు. కాబట్టి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రమశిక్షణ కనుక ఏ రంగంలో అయినా లేకపోతే ఏ మనిషి అయినా పతనం అయిపోతాడు. అది ఏ రంగమైనా సరే, ఉద్యోగంలో అయినా, ప్రొఫెషన్లో అయినా, ఎక్కడైనా సరే. నెక్స్ట్ ప్రధానమైనటువంటిది మితిమీరినటువంటి తాగుడు కానీ ఇతర వ్యసనాలు ఏవి ఉన్నా కూడా ఆ వ్యక్తి పతనానికి దారితీస్తాయి. సో సినిమా రంగం కూడా దానికి ఎగ్జెంప్షన్ ఏమి కాదు. కాబట్టి మీరు సినిమా రంగం గురించి అడిగారు కాబట్టి దాని గురించి మనం ముచ్చరించుకుందాం. సినిమా రంగం మీరు అన్నట్టు తడుకు బెడుకుల ప్రపంచం, రంగుల ప్రపంచం. ఈరోజు సంపాదించింది ఈరోజే మనకు ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటారు చాలామంది. వాళ్ళు సంపాదించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే సంపాదన మనకి చివరి వరకు ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ అది ఇప్పటికీ అలా ఉండదండి. ఆ రాజయోగం, రాజభోగం ఆ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. తర్వాత వేరే వ్యక్తులు వచ్చినప్పుడు, వేరే టాలెంట్ వచ్చినప్పుడు కొత్త టాలెంట్ వైపు దర్శకులు పరిగెడతారు, ప్రొడ్యూసర్స్ కూడా పరిగెడతారు. కాబట్టి ఈరోజు అగ్రస్థాయిలో ఉన్నవాళ్ళు ఆ మన్నాడికి కామన్ ఆర్టిస్ట్ కింద మారిపోతారు. సో అందరికీ బాగా తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్కి వచ్చేవాడికి మహానటి సావిత్రి. మహానటి సావిత్రి ఎంత వైభోగం చేశారో, ఎన్ని సినిమాల్లో ఆవిడ హీరోయిన్ కింద చేశారు, ఎన్ని సినిమాలు ఆవిడ చేత హీరోయిన్గా చేయించుకోవాలనుకున్నారు అందరికీ తెలిసిన విషయమే. చదువుకున్న అమ్మాయిలు అని చెప్పేసి ఒక సినిమా తీస్తున్నప్పుడు సోమన్ బాబుని హస్బెండ్ కింద పెట్టాలి అనుకునేటప్పుడు చాలామంది వారించారు. దుక్కుపాటి మధుసూదనరావు కానీ, ఆవిడ పక్కన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు తప్ప వేరే వ్యక్తిని కనుక భర్త కింద పెడితే చూడలేరు అన్నటువంటి మెసేజ్ కూడా ఇచ్చారు. కానీ చాలా చిన్న రోజులు కాబట్టి స్వామిబాబు నటించాడు ఆ సినిమాలో, కానీ ప్రేక్షకులు అప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అలాంటి సావిత్రి చివరికి అనామకులైనటువంటి ఆర్టిస్టులతో భర్తగా నటించి నటింపజేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆర్టిస్టులు ఒకనొక టైంలో ఆవిడ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు ఆ ఫ్లోర్లో నుంచొని ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళతో ఆవిడ కలిసి నటించవలసిన పరిస్థితి, దుస్థితి వచ్చింది. నేను సినిమా నటి సంగీత ఆవిడతో మాట్లాడినప్పుడు నాకు ఫోన్లో మాట్లాడుతుండేవారు, ఇప్పుడు చెన్నైలో ఉన్నారు, కొంతకాలం హైదరాబాద్ వచ్చారు. ఆవిడ ఒక విషయం చెప్పారు, తీర్పు అని చెప్పేసి సంగీతగా అంటే ముచ్చారు ముగ్గు సంగీత గురించి మాట్లాడుతున్నాను. అవునవును, తీర్పు అనే సినిమా ఆవిడకి మొట్టమొదటి సినిమా. ఆవిడ సినిమా షూటింగ్ చేస్తున్నారట, కొత్త ఫస్ట్ అప్పుడే వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత మెట్ల దగ్గర ఒక ఆవిడ కూర్చున్నారట, ఫ్లోర్లో మెట్ల దగ్గర, మెట్ల దగ్గర మెట్ల కూర్చొని అంతా ఒళ్ళంతా కూడా బ్లాక్ కలర్ పూసినట్టుగా మేకప్ వేసింది, చాలా సన్నగా పీలగా ఉందిట ఆవిడ.
వెళ్ళిపోయి ఫ్లోర్కి వెళ్ళిపోయి చూస్తుంటే ఒక అసిస్టెంట్ చెప్పాట, అంటే సావిత్రి గారిని మీరు చూశారని. ఎవరు సావిత్రి గారు అంటే ఇప్పుడు మీరు చూశారు కదండి మెట్ల మీద కూర్చున్నారు ఆవిడే అని చెప్పి. ఆవిడ ఆశ్చర్యపోయిందిట, అంటే ఆవిడ కూర్చోడానికి కుర్చీ కూడా ఫ్లోర్లో లేదు, ఇవ్వలేదు. ఇవ్వలేదు, మెట్ల మీద కూర్చుంది. దానికి ప్రొడ్యూసర్ విశ్వేశ్వరరావు, ఆయనే కంచుకోట అని చెప్పి సినిమా తీశాడు. ఆ కంచుకోటలో ఈవిడ హీరోయిన్. ఈవిడ వెళ్తే ఈవిడికి కూర్చోడానికి మంచి మంచి కుర్చీలు, తాగడానికి మినరల్ వాటరు, మా తర్వాత ఫ్రూట్స్ వేసుకోవడానికి ప్రత్యేకమైన పాను, ఇవన్నీ కూడా ఉండేటువంటి సావిత్రి తీర్పు సినిమాలో ఒక మెట్ల మీద కూర్చున్నారట కుర్చీ లేక. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి గోపాలకృష్ణ గారు? ఎంత ఇది మాయా ప్రపంచం. ఇది నాకు చెప్పబట్టి తెలిసింది ఈ విషయం, ఎందుకంటే సంగీత గారు నాకు చెప్పారు ఈ విషయం. తర్వాత మీరు భోజనం దగ్గరికి వచ్చేప్పటికి భోజనం సక్సెస్ అవ్వడం చెప్పి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, అందులో 6 రోజుల పాటు ఆవిడ ఖాళీగా కూర్చున్నారట సావిత్రి. ఎందుకని అందులో తీసేది ఏంటో తెలుసు అంటే ఒకే ఒక షాట్, ఆవిడ ప్రెగ్నెంట్, కివ్వని కాక ఇద్దరు పిల్లలు పుడతారు, అంతే షాట్. ఆ షాట్ తీయడానికి ఆవిడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేకప్ వేసుకొని అలాగ వెయిట్ చేస్తే 6 రోజుల పాటు ఆయన పిలవలేదట ఆ షాట్కి. షాట్ అండి, మళ్ళీ సీన్ కూడా కాదండి. అవునవును. అంటే అంత మహానటి మేకప్ వేసుకొని 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ సినిమాకి తీసుకున్న ఆవిడ ఆ 6 రోజులకి ఆవిడకి 6,000 రూపాయలు చేతిలో పెట్టారు. అంటే 1,000 రూపాయలు రోజుకి, 1,000 రూపాయలు రెమ్యునరేషన్. అదే అదే. 6 రోజుల పాటు ఆ 1,000 రూపాయల గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా కుర్చీలో కూర్చొని వెయిట్ చేసేది ఎప్పుడు పిలుస్తారని చెప్పి. అవునవును. అంతకంటే దుస్థితి ఎవరికైనా ఉంటుందా అండి? అంటే ఒకప్పుడు ఆవిడ వస్తే చాలు స్టూడియోకి, ఆవిడ నటిస్తే చాలు అనుకునే వాళ్ళు ఈ సక్కసరాముడు సినిమాలో ఆవిడెవరో పట్టించుకోలే. కనీసం కుర్చీ ఇచ్చారనుకోండి, ఆవిడెవరో పట్టించుకోలే, ఆవిడ భోజనం గురించి పట్టించుకోలే, ఆవిడ ప్రత్యేకంగా వచ్చి పలకరించే వాళ్ళు లేరు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవును. అదే ఈవిడితో కలిసి పరిచారికైనటువంటి పాత్రలు, అంటే చాలా చిన్న పాత్రలు, కంచుకోట సినిమాలో ఈవిడ దగ్గర ఒక పరిచారిక వాణిశ్రీ. అదే వాణిశ్రీ అదృష్టం బాగుండి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయితే, సుఖదుఖాలు కానీ ఈ సినిమాలన్నీ హిట్ అయిన తర్వాత ఆత్మీయులు కానీ, ప్రేమనగర్ కానీ, దసరాబుల్లోడు కానీ, ఆవిడకి ఎంతో ఇది ఇచ్చారో తెలుసా అండి? ఎక్కడైతే ఏ స్టూడియోస్లో ఆవిడకి కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదు, అక్కడ ఆవిడ సోఫాలు ఇచ్చారు, మంచి మంచి రూమ్స్ ఇచ్చారు, అవును. తర్వాత వేళకి ఫ్రూట్స్, మంచి ఫుడ్డు, తాగడానికి మినరల్ వాటరు, కూల్ డ్రింక్స్, స్పెషల్ హెయిర్ స్టైలు, ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ అసిస్టెంట్లు, స్టూడియో వాళ్ళే అరేంజ్ చేసేవాళ్ళు. అవును. ఇది విధి విచిత్రం కాకపోతే ఏమంటారు గోపాలకృష్ణ గారు? అంతే అంతే. అందుకే ఇది రంగుల మాయా ప్రపంచం, రంగుల ప్రపంచం, మాయా ప్రపంచం అది. అంతే. తర్వాత ఈ సినిమా పరిశ్రమలో చాలామంది నేను యూట్యూబ్లో చూస్తుంటాను, చాలామంది పెద్ద పెద్ద సినిమా రాజకీయ విశ్లేషకులు, సినిమా విశ్లేషకులు, సినిమా పరిశోధకులు అని చెప్పబడేవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, తెలుగు సినిమాకి 2 కళ్ళు. ఆ 2 కళ్ళు ఒకళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, ఒకళ్ళు ఎన్టీ రామారావు అని చాలామంది సినీ పరిశోధకులు చెప్తుంటారు. ఈరోజు చాలా పెద్ద స్థాయిలో కూడా ఉన్నారు. కానీ ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు మర్చిపోతున్నారు ఏంటంటే, అందులో ఒక సింధూర తిలకం కాంతారావు. కాంతారావు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎవరు గుర్తుపెట్టుకోరండి. ఎందుకంటే ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు కాబట్టి, 1966 నుంచి ఆయన సినిమాలు ఫేడ్ అవుట్ అవటం వల్ల కాంతారావు అని ఈరోజు ఎవరు చెప్పరు. అవును. కాంతారావు గారు కూడా ఆయనకి ఆంధ్ర ఎంజీఆర్ అని పేరు. తర్వాత ఎన్టీ రామారావుకి, అక్కినేని నాగేశ్వరరావుకి తమిళంలో మార్కెట్ ఉండేది కాదు, అవును. వీళ్ళ సినిమాలు తమిళంలో మార్కెట్ ఉండేది కాదు, కానీ కాంతారావు సినిమాలు తమిళంలో మార్కెట్ ఉండేది. అవును. తర్వాత చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు ఆయన. అవును. జానపదాల్లో కానీ ఒక నారదుడి వేషం వేయాలి కానీ, లక్ష్మణుడి వేషం వేయాలన్నా, లేదా సోషల్ పిక్చర్స్లో వేయాలన్నా, ఖైదీ కన్నయ్య ఎంత గొప్ప యాక్టింగ్ అండి ఆయనది, ఖైదీ కన్నయ్యలో. అలాంటి ఆయన ఒక తెలుగు సినీ
కళామ తల్లికి ఒక సింధూర తిలకమేనే చెప్పాలి. చాలా మంచి సేవ చేశారు. కానీ ఆయన విధివశాత్తు గ్రహవశాత్తు ఆయన సినిమాలు పోవడంతో చివరికి ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వేసే క్యారెక్టర్లు కూడా ఆయన వేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు తొలినాళ్ళలో అగ్ర హీరో నాగయ్య 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ 1945-50 ఆ ప్రాంతాల్లో 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్ళు. ఆయన మంచి మంచి కాల్లో తిరిగేవాడు. చివరికి ఆయన ఒక సినిమా షూటింగ్ ఆయనకి మేకప్ వేశారు పిట్టల ద్వారా. ఒక హ్యాట్ పెట్టారు, ఒక నాటు తుపాకీ ఇచ్చారు. ఇచ్చి మేకప్ వేసి కూర్చోబెట్టారు సోమబాబు హీరో ఓ చెట్టు కింద. ఎంతకీ పిలవట్లేదట. పొద్దున వచ్చాడు ఆయన, టిఫిన్ లేదు, మధ్యాహ్నం అయింది, భోజనం లేదు. చివరికి స్వామిబాబు దగ్గరికి వెళ్ళి, నా ఆయన ఇలా నన్ను పిలవట్లేదు, కొంచెం చూడు నా బాబు అంటే వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్పి ఆ పార్ట్ ఏదో ఉంటుంటే ముందు తీసేసి పంపించండి అంటే సాయంత్రానికి పంపించారట. అని చిన్న షార్ట్. దీన్ని ఏమంటారు గోపాలకృష్ణ గారు? విధి విధి వైపరీత్యం అండి. అంతే అంతమించి. అలాగే మీరు చూసుకుంటే కాంచనమాల, తర్వాత ఇంత చెప్పినట్టు సావిత్రి, తర్వాత గిరిజ, గిరిజ కూడా అదే పరిస్థితి. దేవిక, దేవిక అదే పరిస్థితి. సినిమాలో వాళ్ళ హస్బెండ్ చేత డైరెక్షన్ అది చేయించి చాలా ఆస్తులు పోగొట్టుకుంది ఆవిడ. అర్నాదు అన్నాదు తర్వాత తేనిమసు రామ్మోహన్. రామ్మోహన్ అయితే ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకి తెలియదండి. అవును, ఒక విషయం చెప్పాలి, ఆయన మల్కాజ్ గిరిలో సాయంత్రం పూట అందరూ పగలపడ గుర్తుపడతారని సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత మఫ్లర్ చుట్టుకొని ఈ సైకిల్కి ప్యాచ్లు వేసేవాడు. ప్యాచ్లు వేసేవాట సైకిల్ షాపులో. అవును, డబ్బు లేక ఆయన ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు. ఆయన అవును ఎయిర్ ఫోర్స్లో పనిచేసి తేని మనసుల్లో హీరో అయ్యి ఆ రోజు అగ్ర హీరో కింద ఆయనే అవుతాడని చెప్పి అందరూ దేవానంద్ అని చెప్పి పిలిచేవాళ్ళు ఆయన. అవునవును ఆయన మల్కాజ్గిరిలో పక్కన రోడ్డు పక్కన ప్యాచ్లు వేసాడంటే నమ్ముతారా? ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా నమ్ముతారా? నమ్మరా. ఆయన చివరి దశ పనిచేశారు. ఆయన డబ్బులు లేక డబ్బులు లేక ఆవుడికి బానిసైపోయి అలాగే అన్నాడు. అన్నాడు ఆయన అంటే యాక్చువల్గా ఆయన ఇలా ప్యాచ్ లేదు కానండి, కానీ చాలా మందిని సిగరెట్లు అడగటం, లేకపోతే మందు అడగటం, తర్వాత నాకు అవకాశాలు ఇప్పించండి అని వెళ్ళి స్టూడియో చుట్టూ తిరగటం. అవును, ఎక్కడైతే తన అగ్రస్థానంలో ఉన్నాడో అక్కడికే వెళ్ళి అడిగేవాడు ఆయన, అప్పులు కూడా అడిగేవాడు ఆయన. అలా అలాంటి పరిస్థితికి అన్నది కూడా రావాల్సి వచ్చింది. రాజబాబు, రాజబాబు మనిషి రొట్టెలు పట్టాడు అనే సినిమా తీసిన తర్వాత అందరికీ ఫోన్ చేసి అడిగేవాట, కానీ నాకు సినిమాలో చిన్న వేషం అంటే ఇవ్వండి, మీరు తోచినంత ఇవ్వండి, మీ రెమ్యునరేషన్ నాకు ఎంత నక్కల్లా, మీరెంతో కొంత ఇవ్వండి, పని ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ రోజు భోజనం పెట్టండి, మీ దాంట్లో మీ షూటింగ్లో నేను ఉంటానని చెప్పి వెళ్ళి చేసేవాటండి. చాలామంది అయ్యే పాపం అని చెప్పి రాజబాబుకి అవకాశాలు ఇచ్చారట. అవునవును, ఇది ఉద్దాన పతనాలండి సినిమా రంగంలో. అయితే ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు చెప్తాను. శంకరాభరణ సినిమా, శంకరాభరణ సినిమా చంద్రమోహన్ హీరో. హీరోగా అయితే తనకి ప్రొడ్యూసరు ఏడిద నాగేశ్వరరావు. ఏడిద నాగేశ్వరరావు అయితే రెమ్యునరేషను 1 లక్ష రూపాయలు బాకీ పడ్డాడు సినిమా కంప్లీట్ అయ్యే సమయానికి. అయితే ఆయన అన్నట చంద్రమోహన్ నువ్వు తమిళ్ రైట్స్ తీసుకో, తమిళ్ రైట్స్ నీకు ఇస్తాను అని చెప్పి చెప్పాట. చెప్తే ఇతను అన్నట తమిళ్ రైట్స్ తీసుకొని నేనేం చేయను, అప్పటికి ఆంధ్రాలో ఎవరు కొనట్లేదు ఈ సినిమాని. అవునవును, ఎవరు కూడా ముందుకు రావట్లేదు, ఖాళీ పెట్టెల్లో అలా పెట్టుకుని కూర్చున్నారు బాక్సులు. అవును, అది ఎవరు కొంటారో కొనరో తెలియని పరిస్థితి. నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసే తప్ప నాకు తమిళ్ రైట్స్ వద్దన్నట్టు. చివరికి మనోరమ అనే ఒక ఆవిడ ఉండేవారు. అవును, తమిళంలో ఎక్కువ సినిమాలు నటించారు ఆవిడ, కమెడియన్. కమెడియన్ ఆవిడ 1 లక్ష రూపాయలకి ఆవిడ రైట్స్ తీసుకున్నాడు తమిళంలో. ఆవిడకి ఆర్థిక స్తోమత లేక ఇది డబ్బింగ్ తమిళ్లో చెప్పకుండా స్ట్రైట్ అవే సినిమాని తమిళంలో రిలీజ్ చేశారు, మలయాళంలో రిలీజ్ చేశారు. అలాగే అన్ని లాంగ్వేజెస్ డబ్బింగ్ చెప్పడానికి లేకుండా ఓన్లీ తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే తమిళంలో ఆవిడ పెట్టిన దానికి చాలా లాభాలు వచ్చాయట. సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది మనోరమకి. ఎందుకంటే ఈ టైంలో నేను వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఎందుకంటే నేను ఆ టైంలో మెడికల్ రిప్రజెంటేటివ్ కింద జాబ్ వచ్చింది నాకు. కొద్దిగా షార్ట్ పీరియడ్ చేస్తున్నట్టున్నారు. షార్ట్ పీరియడ్ అయినప్పుడు అది హెడ్ ఆఫీసు ఫ్యాక్టరీ తంజావూరులో ఉండేది.
నా ఫస్ట్ టైం వెళ్ళిన తమిళనాడు వెళ్ళడం అదే ఫస్ట్. తంజావూరు వెళ్ళాను. తంజావూరు వెళ్తే హోటల్ అశోక్ అని, అక్కడ అకామిడేషన్. ఆ వెళ్ళి అప్పుడు ఆటోలే కదా దిగితే హోటల్లో ఏ పాటలు ఇస్తున్నారో తెలుసండి, శంకరాభరణం పాటలు ఇస్తున్నారు, తెలుగే, తెలుగు పాటలే. నాకు ఒక టైం నాకు డౌట్ వచ్చింది, మన ఆంధ్రలో ఉన్నావా తమిళనాడులో ఉన్నావా అని. ఎక్కడికి వెళ్ళినా ఇవే పాటలండి, శంకరాభరణంలో పాటలే. అంత ఫేమస్ అయిపోయింది ఆ సినిమా. మరి చంద్రమోహన్ ఎందుకు తీసుకోలేదో మనకు తెలియదు. భయపడ్డాడండి, కాదు ఆ సినిమా ఇంత హిట్ అవుతుందని ఆ యూనిట్లో ఉండే వాళ్ళు ఎవరికీ తెలియదు. అవునవును. ఫస్ట్ 1 వీక్ కూడా పెద్ద మీకు కలెక్షన్స్ ఏమి లేవు. అవును. సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి పుంచుకుంది సినిమా. అవును. అది ఇంకా ఊపు అందుకొని మీకు ఒక ఊపు ఊపేసింది. ప్రళయం మారుతమే, ఓ తుఫానే, ఓ భీభత్సమైన తుఫాన్ సృష్టించింది కలెక్షన్లో, సునామీయే. అవును అవును. అది అది ఒక నా దృష్టిలో ఒక విచిత్రమైన విషయం. తర్వాత చంద్రమోహన్ విషయానికి వచ్చేప్పటికీ మీరు సరదా విషయాలు చిత్ర విషయాలు చెప్తుంటే అడుగుతుంటారు కాబట్టి, యశోద కృష్ణ అని ఒక సినిమా జరుగుతున్నప్పుడు అందులో బాలనటిగా నటించింది శ్రీదేవి. అవును. అందులో నారదుడి పాత్ర చంద్రమోహన్ వేస్తాడనమాట, వేశాడు ఆయన. వేస్తే ఈ షూటింగ్ మధ్యలో శ్రీదేవి నిద్రపోతూ ఉండేది, నిద్రపోతే ఎత్తుకొని పడుకోబెట్టి మళ్ళీ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లేపి చంద్రమోహన్ చేసేవారు. సరే అయిపోయింది. తమిళలో 16 ఏళ్ళ వయసుని భారతీయ రాజా తీశాడు, అది తెలుగులో 16 ఏళ్ళ వయసు కింద తీస్తున్నారు. తీస్తే దానికి హీరో ఎవరు? చంద్రమోహన్. అవును. చంద్రమోహన్ హీరోయిన్ కింద శ్రీదేవిని పెట్టుకోమని వాళ్ళ మదర్ వెళ్ళి అడిగారు. అడిగితే ఇక్కడ చంద్రమోహన్ ఏమో పొట్టి, శ్రీదేవి ఏమో పొడుగు. చంద్రమోహన్ కూడా అబ్జెక్ట్ చేశాట, నేను ఇంత పొడుగు అమ్మాయిని నా పక్కన పెట్టుకుంటే ఎలాగవుతుంది అని చెప్పి. ప్రొడ్యూసర్స్ కూడా డౌటే, ఇంత హైట్గా ఉన్నామని ఎలా పెట్టాలని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆల్టర్నేటివ్ చూద్దామని చెప్పి సోన్ బాబుని అడిగారు. సోన్ బాబు ఆ సినిమా చేయడానికంతా అది పర్వాలేదు కానీ అందులో గోచి పెట్టుకునేటువంటి పాత్ర ఒక సీన్ ఉంటుంది, గోచిగుడ్డు పెట్టుకొని ఉంటాడు చంద్రమోహన్. అవును. నన్ను కనుక అలా చూస్తే ఆంధ్ర ప్రేక్షకులు ఎలాగా రాళ్ళు చూస్తారు అని చెప్పేసి స్వామి బాబు ఆ సినిమాలో నటించి నాకు ఇష్టపడలా. ఇష్టపడిపోతే ఇప్పుడు చంద్రమోహన్ కంటిన్యూ చేసి అయితే పోనీ ఎలాగైనా పర్వాలేదని శ్రీదేవిని బుక్ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి ఆ సినిమా తర్వాత అగ్రస్థాయికి వెళ్ళిపోయింది. అవును. ఇంకా ఎక్కడ కూడా మళ్ళీ అందుకోవడానికి వీల్లేనంత స్థాయికి వెళ్ళిపోయింది. చంద్రమోహన్ పక్కన నటించిన హీరోయిన్స్ అంతా కూడా అగ్రస్థానానికి వెళ్ళిపోయారు. అది ఒక సెంటిమెంట్ అనమాట తెలుగు సినిమాలో ఆ టైంలో, ఓ సెంటిమెంట్. చంద్రమోహన్ తో కన్నా సినిమాలో హీరోయిన్ కింద యాక్ట్ చేస్తే అగ్రస్థానానికి వెళ్ళిపోవడం అని అందరు అగ్రస్థానానికి వెళ్ళారు. ఈ మటుకు సెకండ్ రోల్లో అలాగే ఉండిపోయాడు. పాప హైట్ తక్కువ అవటం జరిగి ఉంటుందండి. అవును. పైస్ వెనకాల గాడ్ ఫాదర్ కూడా ఎవరు లేరు కదా దానికి. పైగా అన్ని స్టూడియో లాంటివి కూడా నేను కట్టుకోలేదు ఆయన. ఆయన సినిమాల్లో కూడా చాలా బ్రహ్మాండమైన హిట్స్ ఉన్నాయి. అవునవును. కానీ స్టూడియో లాంటివి ఏమి ప్లాన్ చేసుకోలేదు ఆయన. లేదు లేదు. కట్టుకొని ఉంటే ఆయన ప్రొడక్షన్స్ కూడా జోలికి వెళ్ళాల. అవును. ఏ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయలేదు ఆయన. ఏ తీయలేదు, చేతులు కాల్చుకోలేదండి ఆయన. చేతులు కాల్చుకోలేదు. అది అలాగే మీకు తాతమ్మనవడు సినిమా, తాతమ్మనవడిలో రాఘవ ప్రొడ్యూసర్. రాఘవ ప్రొడ్యూసర్ అయినప్పుడు యాక్చువల్గా స్వామి బాబుని హీరో కింద తీసుకుందామని చెప్పి అనుకున్నారు. స్వామి బాబు తడపాటించిన కారణం ఏంటంటే రాఘవ అప్పుడే పార్ట్నర్షిప్లో కొన్ని సినిమాలు తీశారు, జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు ఇలాంటివన్నీ తీశారు. కానీ ఓన్గా తాత మనవడితోనే స్టార్ట్ అయింది ఆయన ప్రొడక్షన్. ఓకే. ఈ కొత్త ప్రొడ్యూసర్స్తో ఎందుకులే మనం చేయటం అని చెప్పి ఆయన ఇప్పుడు కూడా కొత్త వాళ్ళతో కొత్త ప్రొడ్యూసర్స్తో నటించేవాడు కాదు. ఎందుకంటే ఏదైనా ఫ్లాప్ అయితే తన మీద పడుతుందేమో, వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారేమో ఒక ఫీలింగ్ ఉండేది. అప్పుడు దానికి డైరెక్టర్ ఎవరు? దాసరి నారాయణరావు. చివరికి విజయమ్మల పక్కన హీరోయిన్కి ఎవరిని పెడదామని ఆలోచించి రాజ్బాబుని తీసుకొచ్చి పెట్టారు. రాజ్బాబు హీరోగా నటించాడు ఆ సినిమాలో. తాత మనవడు సూపర్ డూపర్ హిట్. అవునవును. యాక్చువల్గా స్వామిబాబు నటించారు ఆ సినిమాలో. కాబట్టి అదొక విచిత్రమైన విషయమే. ఒక కమెడియన్ ఇప్పుడైతే చాలామంది కమెడియన్స్ హీరో కింద ఎమ్మెల్యేల ఆలీ ఇలాంటివి చెప్పుకుంటారు, కానీ అప్పట్లోనే రాజ్బాబు పద్మనాభం సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. చలం
చాలా పూర్తి స్థాయి కమిటింగ్గా చేయలేదండి, కొన్ని అటు ఇటు చేశారు. కమెండింగ్గా స్టార్ట్ చేశాడు లైఫ్ని, కమెండింగ్గా కొంచెం చాలా సినిమాలు వేశాడు పాత సినిమాల్లో. అవును, ఆ తర్వాత హీరో కింద టర్న్ అయ్యాడు. అవును, ఆయన బోల్డెన్ సినిమాలు తీశాడు. అవును, బోల్డెన్ సూపర్ టూపర్ హిట్లు అని తీశాడు ఆయన. మంచి పాటలు కూడా చాలా బాగుండేవి. అవును, తన సినిమాల్లో పాటలు బాగుండేట్టు, మంచి సంగీతం అందించేట్లు దగ్గర కూర్చుని చేయించుకునేవాడు. ఆయన సినిమాకి ఎక్కువ సంగీత దర్శకత్వం ఏమని పెట్టుకునేవాడు అంటే సత్యాన్ని పెట్టుకునేవాడు. అవును, సత్యానికి ఆయనకి మంచి కాంబినేషన్ కుదిరేది. అవును, కాదా బాలు కూడా ఎప్పుడో పైకి వస్తున్నాడు. అవును, బాలు కూడా చాలా అంటే చాలా ఇష్టం. అవును, ఎందుకంటే సంగీతాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. అవును, అలాగే మంచి మంచి పాటలు కూడా చలానికి, ఇప్పుడు కురిసింది వాన, నాగుండెలో నా పాట కూడా, బుల్లమ్మ బుల్లోడు, బుల్లమ్మ బుల్లోడు, ఆ పాటలన్నీ కూడా బాలసుబ్రహ్మణ్యానికి పేరు తీసుకొచ్చాయి. అవునా, అగ్ర స్థాయికి పాటలు పాడేటువంటి స్థాయికి వెళ్ళడానికి చలం కూడా ఉన్నది రీజన్. మంచి పాటలు ఉన్నాయండి, మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది చలానికి. అవునవును, కాబట్టి ఆయన కూడా చాలా మంచి సినిమాలు తీశాడు, చాలా మంచి హీరోగా కూడా పేరు తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ ఉద్దాన పతనాలు చెప్తున్నా, అలాంటి ఆయన చివరికి ఏమి ప్రాధాన్యత లేని పాత్రలు వేశాడు. గోరింటాకు తీసుకోండి, గోరింటాకులో సావిత్రిది అదే పాత్ర, ప్రాధాన్యత లేని పాత్ర, చలాన్ని చూస్తే జాలేస్తుంది. అవును, తర్వాత అన్నదమ్ముల సవాలు, అన్నదమ్ముల సవాల్లో కూడా ఆయన క్యారెక్టర్ చూస్తే బాధేస్తుంది. కమెడీగా ఎవరు చేసి ఉండొచ్చు కానీ అగ్ర హీరోగా ఒకప్పుడు వెలిగినందుకు ఆయన చాలా చిన్న క్యారెక్టర్ వేస్తాడు ఆయన. తర్వాత రాధాకృష్ణ, రాధాకృష్ణ సినిమాలో కూడా జయప్రదకి హస్బెండ్ కింద వేసి చనిపోయే క్యారెక్టర్ అది. అవును, అంటే ఆయన కూడా ఉద్దాన పతనాల్లో అంతేనండి, సొంతంగా సినిమాలు తీశాడు, కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత వరుస పెట్టి ప్లాపులు రావడం స్టార్ట్ చేశాయి. ఎక్కువ ఆయన భార్య శారద్తో తీసేవాడు ఆయన పిక్చర్లు. శారద తను హీరో హీరోయిన్ కింద ఉండి తీసేవాడు. ఆ తర్వాత వరుస పెట్టి ప్లాపులు రావడం ప్రారంభించాయి. ఒక్కొక్క ప్లాపులు వచ్చిన కొంచెం జాత పడలేదు. అది తీసి తీసి ఈ సినిమాతో మన లక్కు మారుతుందేమో, ఈ సినిమాతో లక్కు మారుతుందేమో అనుకుని సినిమాలు తీసి మొత్తం ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. విపరీతమైన మధ్యాహ్నానికి దాని బానిస అయిపోయాడు. దాంతో సినిమాల అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా నటి శారత్తో విడాకులు, ఇంకా ఈ వీడితో వాడితో ఆయన పతనం అయిపోయాడు. ఎంతో మంచి టేస్ట్ ఉన్న హీరో అనమాట, మీరు చెప్పినట్టు మంచి సంగీతం సెన్స్ ఉన్న మనిషి, ఎప్పుడు తన సినిమాలో మంచి పాటలు పెట్టుకునేవాడు. అలాంటిది మరి ఆయన పతనం కూడా ఏదో వ్యసనాల వల్లే. ఇవన్నీ ఏంటంటే క్రమశిక్షణ లేకపోవడం, ఆర్థిక క్రమశిక్షణ, పర్సనల్గా జీవితంలో క్రమశిక్షణ లోపించడం వల్ల జరిగింది అనమాట. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల నాగయ్య గారు, సావిత్రి ఇలా వీళ్ళంతా పతనం అయిపోయారు. ఎందుకంటే ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల వచ్చిన ఆ డిప్రెషన్ వీటికి ఏమయ్యాయంటే బానిసలు, మత్తు మందుకి బానిస అయిపోయింది సావిత్రి, మహానటి సావిత్రి. నాగయ్య గారు ఆర్థికంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏంటంటే జీవితంలో పతనం అయిపోయాడు. ఒకప్పుడు ఆయన భక్త పోతనని కానీ లేకపోతే చాగయ్య కానీ అట్లా ఆ టైంలో లక్ష 2 లక్షలు తీసుకునేవాడు అని రెమ్యునరేషన్ అసలు 1000 రూపాయల నోటు కూడా చూడని రోజుల్లో ఎవరినో మా ఆర్డినరీ వాడు ఆయన 1 లక్ష రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. మంచి ఫారిన్ కార్లో తిరిగేవాడు. ఆయన ఇల్లు ఒక పెద్ద సత్రం. ఎవరు సినిమా ఫీల్డ్కి వచ్చినా నాన్నగారిని ఇంటిని అక్కడికి వెళ్ళిపోయేవాడు. శుభ్రంగా భోజనాలు ఉండటం, ఏదో అవకాశాలు వచ్చేదాకా ట్రై చేసుకోవడం, నిజమే ఇవన్నీ మంచి పనులే చేశాడు. ఎంతోమందికి అన్నదానం చేశాడు. కానీ తన జీవితంలో తను క్రమశిక్షణ లేకపోవడం వల్ల, జాగ్రత్త పడలేకపోవడం వల్ల పతనం అయిపోయాడు. ఇలా ఎంత చెప్పుకుంటూ పోతుంటే ఎంతోమంది పెద్ద గ్రంథం అవుతుందండి. ఓ పెద్ద గ్రంథం అవుతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం సరదాగా మీకు చెప్పాలనిపిస్తుంది గోపాలకృష్ణ గారు. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మన ప్రేక్షకులు కూడా తెలియాలనే ఉద్దేశంతో జేసీటీవీ సత్యటీవీ ప్రేక్షకులకి ఇంత ఉపద్గతం చెప్పాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఒక మనిషి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలా చిన్నచూపు చూస్తారు. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, కో ఆర్టిస్టులు కానీ చాలా చిన్నచూపు చూస్తారు. అంతే కదా, ఒక సూపర్ స్టార్ అయిన తర్వాత క్యూలు కడతారు. మీకు షోలే సినిమా తీసుకున్నప్పుడు షోలే సినిమాకి ప్రారంభానికి ముందు అమితాబ్ బచ్చన్ పరిస్థితి చాలా దారుణం. ఏ సినిమాలో నటించినా కూడా అమితాబ్ బచ్చన్కి హిట్స్ లేవు. అందరూ అతనికి ఐరన్ లెగ్ అని చెప్పి ముద్ర వేసేసారు. వేస్తే ఆ షోలే సినిమా ప్రారంభానికి ముందు అందరినీ కూడా పిలిచారు. పిలిచిన దాంట్లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు.
ఆ పార్టీలో. అందులో శత్రుఘ్న సిన్హా ఉన్నాడు, తర్వాత డానీ ఉన్నాడు, తర్వాత ధర్మేంద్ర. ధర్మేంద్ర ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, ఒక హీరో కింద ఫిక్స్ అయిపోయాడు. ధర్మేంద్ర ఇప్పుడు పాత్ర ధర్మేంద్ర అందులో హీరో కింద ఫిక్స్ అయిపోయాడు, ఇంకో హీరో కింద చూస్తున్నారు వాళ్ళు. చూసి ఆ పార్టీ జరుగుతున్నప్పుడు ఇతను కూడా వచ్చాట, అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఎవరు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇంట్రెస్ట్ చూపించలేదట, కానీ కొంతమందికి డౌట్ వచ్చిందట. సిప్పి దగ్గరికి వెళ్ళారట, అందరినీ పిలిచే పిలిచావు, ఇతన్ని పిలిచావు, ఏ పనైనా చెయ్యి, భోజనం పెట్టు, నువ్వు పంపించేసాయి, కానీ నీ సినిమాలో మాత్రం ఇతను హీరో కింద బుక్ చేయొద్దు, నువ్వు బుక్ చేసావా, నువ్వు మటాష్ అయిపోతావు, ఇతను హీరో కింద వద్దని చెప్పారట. చెప్తే అప్పుడు శత్రుఘ్న సిన్హాని తీసుకోవడానికి ధర్మేంద్రకి ఇగోయిజం ఎక్కువ, వాళ్ళిద్దరికి ఇగోయిజం ఎక్కువ. సో ధర్మేంద్రని బ్యాలెన్స్ చేయాలంటే అమితాబ్ బచ్చన్ కావాలి, అంతే. అమితాబ్ బచ్చన్కి అప్పుడు ఏమి హిట్స్ లేవు కాబట్టి ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి అమితాబ్ బచ్చన్ అడిగాట, నాకు ఈ సినిమాకి మీరు రికమెండ్ చేసి పెట్టండి అని. అప్పుడు ధర్మేంద్ర సిప్పికి రికమెండ్ చేశాట, నా పక్కన బుక్ చేయమని చెప్పి. అంటే జాలితో అనుకోనివ్వండి, లేకపోతే నా పక్కన అంత ప్రాధాన్యత లేనివాడు అనుకోనివ్వండి, ఏదైనా అనుకోనివ్వండి, ఆయన బుక్ చేయించాడు. బుక్ చేయిస్తే అందులో మొట్టమొదట ఫస్ట్ షాటు, సరే ఈ సినిమా షోలే అనుకున్నారు, ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఈ లోపల అమితాబ్ బచ్చన్ను జయ బాదరి పెళ్లి చేసుకున్నారు, జయ బచ్చన్ అయింది ఆడ. ఫస్ట్ షాటు వాళ్ళు తీసింది రాంపూర్ బెంగళూరు దగ్గర, ఒక వీడియో షాట్, అంటే ఆవిడ వితంతువు, వితంతువు షాట్ ఫస్ట్ తీశారు. తీసిన ఒక నిమిషం రెండు నిమిషాలు అయింది, పైనుంచి వర్షం పడటం ప్రారంభమైంది. షూటింగ్ ప్యాకప్, ప్యాకప్ అయితే చాలామంది చెప్పారట, బాబు నువ్వు ఇలా వీడియో క్యారెక్టర్ని నువ్వు షూట్ చేసావు, మంచిది కాదు, శుభం కాదు, నాకెందుకు ఈ సినిమా హిట్ అవుతుందని ఎవరికి నమ్మకాలు లేవు, ఆపేద్దాం అన్నారట. కానీ ఆ సిప్పి మాత్రం పట్టుదలతో ఆ సినిమా 2.5 సంవత్సరాల పాటు తీయడం జరిగింది. తీయడం జరిగిన తర్వాత ఫస్ట్ దానికి ఫెయిల్యూర్ టాక్, ఎక్కడ కూడా సినిమా థియేటర్ దగ్గర జనాలు లేరు. 2వ వారం 3వ వారం నుంచి పికప్ అయ్యి సూపర్ స్టార్ అయ్యాడు అమితాబ్ బచ్చన్. అంటే అతను కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు అనేది ఈ ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. అవునవును. అయితే ఇందులో ముగించబోయేముందు ఒక చిత్రమైనటువంటి విషయం కూడా చెప్తానండి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇది సినిమా. దీనికి ఓపెనింగ్ చిరంజీవి, ఓ చిరంజీవితో మొట్టమొదట ప్రొడ్యూసర్ రాఘవ తీసుకున్నారు. కోడి రామకృష్ణకి కూడా ఫస్ట్ పిక్చర్ అది, కోడి రామకృష్ణ ఫస్ట్ పిక్చర్. అయితే ఈయన చిరంజీవి షూటింగ్ ప్రారంభానికి ఏదైతే రోజు ఉందో ఆ రోజు ఆయన వచ్చేటువంటి కారు టైర్ పంచర్ అయింది, వర్షం పడుతోంది, సో టైంకి రాలేకపోయాడు. రాలేకపోతే అందులో ముహూర్తం షాటు ఈయన మీద తీయాలి, తీయాలి అంటే ఎవల, అందుకని పూర్ణిమ మీద తీశారు ముహూర్తం షాటు. తీస్తే కెమెరామెన్ రీలు అప్లోడ్ చేయడం మర్చిపోయాడు, అది రీల్ అప్లోడ్ చేయలే పెట్టలేదు సరిగా, తీసేసరి కానీ రాలా షార్ట్, రాలా షార్ట్ రాకపోయేటప్పటికి అది మొట్టమొదటి షార్ట్ ఇతనికి. తీరా చూస్తే కెమెరాలో ఎక్స్పోజ్ అవ్వాల, వెంటనే చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కోడి రామకృష్ణకి డౌట్ వచ్చింది, ఇదేంటి నేను మొట్టమొదట నేను ఇలాగ స్టార్ట్ చేశాను, మొట్టమొదటి అపశృత వచ్చింది అని చెప్పి. ఇంతలో ఆయన చిరంజీవి వచ్చాట, చిరంజీవి వస్తే ఇలాగ కెమెరా ఎక్స్పోజ్ అవ్వలేదండి అని రాఘవ చెప్పారట. చెప్తే చిరంజీవి దగ్గరికి వెళ్ళి, అంటే ఇది మూతపు షర్ట్ మీ మీదే ఉంది, మరి మీరు రెడీ అవ్వండి అంటే గబుక్కుని రెడీ అయ్యట. అయ్యి అసలు నా మీద కదా తిద్దాం అనుకున్నారు, కాబట్టి నాతోనే ఆగింది అది, ఏం పర్వాలేదులేండి అని ధైర్యం చెప్పి ఆ షార్ట్ తీసాట. తీస్తే ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి కోడి రామకృష్ణ 100 చిత్రాలు పూర్తి అవ్వడానికి అదే ప్రధానమైనటువంటి కారణమైంది. అవునవును. కాబట్టి అండి కొన్ని మనం అనుకుంటాం అపశకునాలు, కొన్ని మనకి పిల్లి ఎదురొచ్చింది, పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే ఇంకోళ్ళు ఎదురొచ్చారు, లేకపోతే కెమెరా ఆన్ అవ్వలేదు, మూతపు షాట్లా జరిగింది అని అనుకుంటారు, కానీ అవన్నీ కూడా ఏది కూడా నిజం కాదు అని చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు ఎన్నో నిరూపించారు. మెయిన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇది జరుగుతుంది అనుకున్నది సినిమా రంగంలో జరగదు. అవును. ఇది అద్భుతంగా హిట్ అవుతుంది అని తీస్తే హిట్ అవ్వదు, అట్ర ఫ్లాప్ అవుతుంది, అట్ర ఫ్లాప్ అవుతుంది.
ఏది కాదు అమితాబ్ బచ్చన్ ఓవర్నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు. షోలేకు ముందే జంజీర్, దీవారు, ఆ షోలతో ఇంకా పూర్తి స్థాయికి వెళ్ళిపోయాడు. అలాగే సావిత్రి ప్రాప్తం సినిమా తీసి ఒక్క రోజులోనే డబ్బులన్నీ పోగొట్టుకొని జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ వేషాలు వేసే పరిస్థితికి సావిత్రి వచ్చేసింది. కాంతారావు అదే పరిస్థితి సినిమాలు తీసి. అలాగే స్వామిబాబు చిన్న చిన్న వేషాలు వేసుకునే స్వామిబాబు వీరాభిమని సినిమా దొరికి అద్భుతమైనటువంటి పర్ఫామ్లోకి వెళ్ళిపోయి ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్లో. వేల కోట్లు ఏంటండి, లక్షల కోట్లు ఉన్నాయి ఈ రోజున స్వామిబాబుకి. ఆయన ఆయన పోయినా కూడా ఆయన పిల్లలు వీళ్ళంతా కూడా దాన్ని జాగ్రత్తగా చేయాల్సి ఈ రోజున దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనికుడైన హీరో ఎవరంటే పూర్వం సోన్బాబు. లక్షల కోట్లు ఉన్నాయి ఇప్పుడు సోన్బాబుకి. కాబట్టి ఈరోజు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన క్రమశిక్షణ, మన జాగ్రత్త, మన పట్టుదల, మన అంకిత భావం ఏ ఫీల్డ్లో ఉంటుందో, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఈ పని నేను చేయాలి, నేను నేర్చుకోవాలనుకున్న వాళ్ళే ఆ ఫీల్డ్లో పైకొస్తారు. అంతేగాని ఏదో ఒక అరగంట పని చేసేద్దాం, మన ఇంటికి వెళ్ళిపోయి దుమ్ముదిరిపోయి పడుకుందాం, పర్వాలేదులే అనుకున్న వాళ్ళు ఆ ఫీల్డ్లో పైకి రారు. ఇది ఖచ్చితం. స్వయం కృషితో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళే సూపర్ స్టార్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ కృష్ణ. ఆయన రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటల పాటు పనిచేసేవాడు. ఆయన 3 షిఫ్టుల్లో పనిచేసి సంవత్సరానికి 18 సినిమాలు కూడా చేసినటువంటి రోజులు ఉన్నాయి. అంత అంకితభావం, కష్టపడే తత్వం ఉండబట్టే కృష్ణ చాలా అంతకాలంలోనే చాలా మంచి సినిమాలు చేయగలిగాడు ఆయన. కాబట్టి నేను చెప్పింది కరెక్టేనా? 100% ఏదైతే ప్రొఫెషన్ని తేలిగ్గా తీసుకుంటారో, ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండదో, వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో పైకి రారు. ఇది మీరు ఒక బాండ్ పేపర్ మీద రాసుకోవచ్చు. ఎవరైనా సరే అంకితభావం లేని వాళ్ళు ఏ ఫీల్డ్లోనూ పైకి రారు. ఎవరైతే అంకితభావం ఉంటుందో వాళ్ళు ఆ ఫీల్డ్లో పైకి వస్తారు. జిజ్ఞాస ఉంటుందో వాళ్ళు ఆ ఫీల్డ్లో పైకి వస్తారు. అది సినిమా రంగంలో కూడా అదృష్టం కూడా కలిసి ఉంటుంది. అదృష్టం కూడా కలిసి ఉంటే ఇంకా పైకి వస్తారు. చాలా చక్కటి విషయాలు చెప్పారండి మన ప్రేక్షకుల గురించి. మీరు చెప్పినట్టు జీవితంలో క్రమశిక్షణ అనేది ఒక అవసరం. అది ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, అది ఇంకో విధంగా ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా క్రమశిక్షణ ఉండటం అవసరం. మీరు అందే పాయింట్ ఏంటంటేనండి, రాజేష్ ఖన్నా సూపర్ స్టార్. అవును, అమితాబ్ బచ్చన్ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆరాధనతో సూపర్ స్టార్. అవునవును, ఆయన టైంకి వచ్చేవాడు కదట. ఇప్పుడు షూటింగ్ 10 గంటలు అనుకోండి, 12 గంటలకు వచ్చేవాడట. అవును, తర్వాత ప్రొడ్యూసర్కి అందేవాడు కాదట. అవును, ఇబ్బంది పెట్టేవాడట. కానీ అమితాబ్ బచ్చన్ కరెక్ట్గా స్పాట్ 7 గంటలకి షూటింగ్ ఉందంటే 7 గంటలకు వచ్చేసేవాట. ఏమను, సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా. అవును, అందుకే అమితాబ్ బచ్చన్ అంత పైకి రావడానికి కారణం ఏంటంటే నాట్ ఓన్లీ యాక్షన్, డిసిప్లిన్. ఆ తత్వం వల్ల ఆయన పైకి వచ్చాయి. ఎన్టీ రామారావు కూడా అంతే కదా, టైం అంటే టైంకి వచ్చేస్తాడు ఆయన. అవును, కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని జీవితంలో ఏదైనా ఏ విషయమైనా సరే క్రమశిక్షణ అవసరం. దాని ప్రాముఖ్యత మనం ఇప్పుడు చెప్పుకున్న నటుల జీవితాల్లో అది ఎంత లోపించడం వల్ల ఎలా జరిగిందో తెలుస్తున్నాను. అలాగే శివరాం కూడా, కమెడియన్ శివరాం అని, బాలరాజు, అవును, స్వర్ణ సుందర, ఏదో కస్తూరి శివరాం పేకేట శివరాం వేరు కదా. వేరే పేకేట శివరాం వేరు, మా కస్తూరి శివరాం. కస్తూరి శివరాం ఒకప్పుడు ఎన్టీ రామారావును ఈయన పక్క పక్క ఇళ్ళలో ఉన్నాడు. ఓ పెద్ద ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉండేవాడు అప్పట్లో. ఓ ఫారిన్ గా బ్యూక్, అప్పట్లో బ్యూక్ కార్ అనేది మొత్తం మెడ్రాస్లో 3గో 4గో ఉండేదిట. అందులో ఒకళ్ళకు కస్తూరి శివరావు. అలాంటి వాడు రేసులు, సినిమాలు ఫ్లాప్ అవ్వడం, తాగుడికి వ్యసనం దారించడం, రేసులు, గుర్రాల రేసులకి కనిపించడం, మొత్తం తగలబెట్టేసుకుని చివరికి అనామక స్థితిలో నాటకం వేయడానికి వెళ్ళి తెనాలు ప్లాట్ఫామ్ చచ్చిపోతే ఎవరు గుర్తుపట్టలేదు. ఎవరు కూడా ఒక చిన్న అరుగు లాంటి దాని మీద పడుకున్నాడు ఆయన. ప్లాట్ఫామ్ అండి, ప్లాట్ఫామ్ మీద, బెంచ్ మీద పడుకున్నాడు, అక్కడే చచ్చిపోయాడు నిద్రలో. చచ్చిపోతే చివరికి ఎవరో జేబులో ఓ డ్రామా కంపెనీ చీటీ ఏదో పాంప్లెట్లు అడుగుతుంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాదాని ఎక్కడ ఉందని వాళ్ళు వచ్చి చూసి ఎవరో కాదండి, ఇది నన్నదర కస్తూరి శివరావు అండి, ఫేమస్ యాక్టర్ అంటే. శవాన్ని పంపించడానికి భార్యకి దగ్గర డబ్బులు లేకపోతే చందాలు వేసుకుని కారులో శవాన్ని పెట్టి పంపించాడు. క్రమశిక్షణ లోపించడం వల్లే పిల్లలు అనేవాడు. అంతేనండి,
మంచి ఆర్టిస్ట్ పిఎల్ నారాయణ ఆయన గుంటూరు దగ్గరికి షూటింగ్ వెళ్ళి విజయవాడ నుంచి బయలుదేరాడు ఆయన హైదరాబాదు. బయలుదేరితే కరెక్ట్గా వాళ్ళ ఇంటికి దగ్గరలో వస్తున్న టైంలో చనిపోయాడు ఆయన. ఆ డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అందరూ కలిసి చందాలు వేసుకొని ఆ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి వెనక్కి పంపించి ఆయన అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. ఈవెన్నా మీరు చెప్పారు కదా, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఈయన నాగయ్య, నాగయ్య గారు చనిపోయినప్పుడు కూడా డబ్బులు లేవట దాన సంస్కారాలు చేయడానికి. అందరూ చందాలు వేసుకున్నారు. ఎంజి రామచంద్రన్ పాపం ఆ టైంలో ఎంజి రామచంద్రన్ నుండి ఎంజి రామచంద్రన్ దాన సంస్కారాలకి ఇచ్చాడు ఆయన. అంటే వీళ్ళందరూ పాపం చివరి దశలో ఎంత కష్టపడ్డారో ఎలా పోయారనేది ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అందుకని మనం చెప్పబోయేది ఏంటంటే జీవితంలో క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ పాటించిన వాళ్ళకి అదృష్టం కూడా తోడవుతుంది. క్రమశిక్షణ, అదృష్టం అనేవి రెండు అక్క చెల్లెళ్ళు లాంటివి. అవి రెండు ఉన్న చోటే జీవితంలో సక్సెస్ అనేది ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్కారం అండి గోపాల్. నమస్కారం అండి. ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలండి. అడగగానే మా స్టూడియోకి వచ్చి ప్రతి డిస్కషన్లో కూడా చాలా చక్కటి విశ్లేషణ అందజేస్తూ మీరు మాకు ఇస్తున్నటువంటి తోడ్పాటుకి మా ఛానల్ తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి.